రండి బాబు రండి పదివేలు కొట్టండి పది పాయింట్స్ పట్టండి తొమ్మిది వేలు కట్టండి తొమ్మిది పాయింట్స్ పట్టండి మీకు ఏ పాయింట్స్ కావాలో అంత డబ్బులు కొట్టండి మేము మీకు వేస్తాము ఇదేందనుకుంటున్నారా ఇప్పుడు మన రాష్ట్రం జరిగేది ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉండడంతో పిల్లవాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని పదో తరగతి ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు రద్దు చేసి ఒక విముక్తి అయితే కలిగించే విద్యార్థులకి అయితే బట్ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కొన్ని ప్రైవేట్ కాలేజీలు అయితే దీన్ని అనుగుణంగా మార్చుకొని చూడవచ్చు మనకైతే పైసలు ఇస్తే పది ఇంటర్నల్ మార్క్స్ క్లాసుల వేట ఎఫ్ఏ ఫోర్ కోసం ఐదు వేలు పదివేలు డిమాండ్ చేస్తున్నారు పది పది పాయింట్స్ కావాలంటే పదివేలు కొట్టు తొమ్మిది పాయింట్స్ కావాలంటే తొమ్మిది కొట్టు చూడవచ్చు మనకి ఇప్పుడైతే ఒక పక్కల వైరస్ వ్యాప్తి ఎక్కువ అవడంతో విద్యార్థులు ఎక్కువ ఒత్తిడి గురవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జామ్స్ రద్దు చేయాలి బట్ కొన్ని ప్రైవేట్ స్కూలు కొన్ని ప్రైవేట్ కాలేజీలు చూడవచ్చు మనకైతే పది పరీక్షలు రద్దు రద్దుతో కొత్త వ్యాపారం తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ ఫోన్లు మా కాలేజీలు చేరితే మేము చూసుకుంటాం చూసారా తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్ నుంచి ఫోన్లు మా మా మీకు టెన్ పాయింట్స్ కావాలంటే మాకు పదివేలు కట్టండి కొన్ని కాలేజీలు అయితే మీకు టెన్ మీరు మా కాలేజీలో అడ్మిషన్ తీసుకుని టెన్ పాయింట్స్ జీపీఏ మేమే రప్పిస్తాం చూడవచ్చు మనకైతే రంగంలోకి కాలపడే జూనియర్ కాలేజీలు పది పది గ్రేట్కు కూడా మేమే ఇస్తాం ఆఫర్ కేవలం యాభై మార్క్స్ కోసం దందా ఈ మా మార్కులు లేకున్నా పైతరతులకు తల్లిదండ్రులు అమాయకత్వంతో ఆటలు ఆడుకుంటున్నా పట్టించుకొని విద్యాశాఖ అధికారులు చూడొచ్చు మనకైతే ఈరోజు ఒక న్యూస్ అయితే వచ్చింది మన రాష్ట్రంలో ఇప్పుడైతే పదికి పది పైనలు రావాలంటే పదివేలు కట్టాల్సిందే అనే విధంగా అయితే కార్పొరేట్ స్కూలు కార్పొరేట్ కాలేజీలు అయితే నడుస్తున్నాయి ఒకవేళ కా ఇప్పుడైతే అందరికీ రద్దు చేశారు కాబట్టి అడ్మిషన్ ఎలా ప్రక్రియ ఎలా ఇస్తారంటే ఇప్పుడు ఇంకా మార్క్ లిస్ట్ రావాలి అందులో కొన్ని ఇంటర్నల్ మార్క్స్ వేసుకొని బేస్ చేసుకొని ఎగ్జామ్ అయితే రిజల్ట్స్ ఇస్తామన్నారు మార్క్ లిస్ట్ బట్ ఏందా కొన్ని ఈ టైంకి ఎగ్జామ్ కొన్ని కాలేజ్ స్టార్ట్ కావాలి కాబట్టి కార్పొరేట్ కాలేజీలో స్టూడెంట్స్ యొక్క మెయిన్ పాయింట్ పట్టుకొని వాళ్ళని ఆకర్షించడం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీకు పది పాయింట్స్ ఇస్తాం మా కళ జరిపోయింది మేము జీపే చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది లేదు అనేది ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నా చూడవచ్చు మనకైతే ఇక్కడ చూవచ్చు రండి బాబు రండి మా కాలేజీలో ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటా తీసుకోండి పదో తరగతి ఇంటర్నల్ మార్క్స్ మాకు వదిలేయండి మంచి మార్కులు వేస్తాం ఏకంగా పదికి పది గ్రేట్ వచ్చేస్తా వచ్చేలా చూస్తాం ఈ రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల ఆఫర్లు చూశారు కదా మన ఇప్పుడు మీరు కానీ ఒక కాలేజీ నుంచి ఫోన్ చేస్తారు వాళ్ళు అయితే మీకు ఇలాంటి ఆఫర్స్ అయితే చాలామంది కార్పొరేట్ స్కూల్స్కి అయితే ఇలాంటి కార్పొరేట్ కాలేజీ అయితే ఫోన్ చేశారు చాలామంది విద్యార్థులు ఇలానే చూడండి గత విద్యా సంవత్సరంలో నిర్వహించాం ఎఫ్ఏ పరీక్షల ఆధారంగానే మీ పిల్లల పదో తరగతి మార్కులు వేయాలి వీటిని బట్టి గ్రేడ్లు కేటాయించాలి ఇదంతా మా చేతుల్లోనే ఉంటుంది రండి మాట్లాడుకుందాం ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాల చేస్తున్న బ్లాక్మెయిల్ చూసారా అంటే ఇంతకుముందు రాసిన అసైన్మెంట్ ఆధారం కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకు వచ్చిన పర్ఫార్మెన్స్ కానీ అంటే వీళ్ళే మార్క్స్ వేసి పై తగ్గతులు పంపి అంటే పైకి పంపించాలి కాబట్టి గవర్నమెంట్కి బట్ ఇప్పుడు ఏంటంటే మీ మీకు టెన్ టెన్ రావాలంటే మీకు పదివేలు మాకు కట్టండి మీకు టెన్ టెన్ ఈ విధంగా అయితే తల్లిదండ్రులు ఫోన్ చేసి మీకు పదివేలు మీకు టెన్ టెన్ కాబట్టి మాకు పదివేలు కట్టండి లేదా ఎయిట్ పాయింట్స్ కావాలంటే మాకు ఏ ఎనిమిది వేలు కట్టండి అయితే కార్పొరేట్ స్కూల్ నుంచి అయితే మనకైతే విద్యార్థులు తల్లిదండ్రులకు ఒత్తిడి అయితే ఎక్కువ పెరిగిందని ఒక న్యూస్ పేపర్ వచ్చి చూడొచ్చు మనకి ఇక్కడ కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు రద్దు రద్దు చేసి పాఠశాల అంతర్గత నిర్వహించిన పరీక్షలు పాతిపదికన విద్యార్థులకు మార్కులు వేయాలని గ్రేడ్ ఇస్తామని నివేదించారు బట్ ఇలా అయితే ఇవ్వాలని చాలామంది కోరుకున్నారు బట్ ఏంటంటే ఇప్పుడు మీ గ్రేడ్ రావాలంటే మీ స్కూల్ నుంచి వెళ్ళాలి అంటే కొన్ని స్కూల్స్ ఓకే బట్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఇవే అనుగుణంగా చేసుకొని ఇవే అనుగుణంగా చేసుకొని డబ్బులు రాబట్టుకొని డబ్బులు గుంచడానికి చేస్తున్నాయని ఈరోజు మనకి న్యూస్ పేపర్లు ఇచ్చారు చూడొచ్చు మీకు ఇంకా ఇక్కడ అంటే పైసలు ఇస్తే పది సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి పదో తరగతి పరీక్షల రద్దు నిర్ణయంలో వెలుగుబడిన విద్యార్థుల నుంచి వసూలు పర్యావరణానికి శ్రీకారం చుట్టాయి మంచి మార్పులు చేస్తామని బెటర్ గ్రేడ్లు ఇస్తామని చూస్తామని రకరకాల ఆఫర్లు ఇస్తూ విద్యా తల్లిదండ్రులకు నేరుగా ఫోన్ చేసి మరి డబ్బులు అడుగుతున్నారు సరే ఈ విధంగా అయితే కొన్ని కార్పొరేట్ స్కూల్ కొన్ని కార్పొరేట్ కాలేజీలు అయితే డైరెక్ట్ ఫోన్ చేసి మీరు మా కాలేజీలో చేర్పించండి డైరెక్ట్ మీకు అడ్మిషన్ ఇస్తాం మార్క్స్ మాకు వదిలేని టెన్ టెన్ జీపీఏ మేమే వేసుకుంటాం అనే విధంగా అయితే ఈ పది తల్లికి పది తల్లిదండ్రులకి అయితే ఫోన్ చేస్తున్నారు ఈ టైంలో ఇదే అను అనువుగా మార్చుకుని అనుసుగా మార్చుకొని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం అంటే ప్రైవేట్ స్కూల్ అయితే కార్పొరేట్ కాలేజీలో అయితే ఒత్తిడి చేయడం జరుగుతుందని మనకైతే న్యూస్ పేపర్లో వచ్చింది ఈరోజు అయితే చూడండి పాఠశాల విద్యా విద్యాశాఖ మౌనం విదేశావ్యాప్తంగా అంతర్గత పరీక్షల మార్కులు వ్యవహారంలో వసూలు పర్వం వెలుగు చూస్తున్నారు చూస్తున్న పాఠశాల విద్యాశాఖ మాత్రం పట్టి వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు నాలుగు ఫార్మాట్లు అసైన్మెంట్ వన్ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ అండ్ ఎఫ్ఏ టూ పరీక్షలు నిర్వహించారు ఒక్కొక్క ఎఫ్ ఎఫ్ఏ పరీక్షలు యాభై మార్కులకు నిర్వహించారు నాలుగు ఎఫ్ఏలు పరీక్షలు నిర్వహించిన మూడు పరీక్షలకు సంబంధించిన మార్కులను మాత్రమే పాఠశాల విద్యాశాఖ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయమని చూసారా దీన్ని బట్టి ఇంకా మనకు మ్యాటర్ అయితే చాలా ఉంది మీ మనకి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఈ సంవత్సరం పదో తరగతి ఎగ్జామ్స్ అయితే ఒక వ్యా వైరస్ వ్యాప్తి వల్ల అయితే ప్రభుత్వ ఒక విముక్తి కలిగించింది కానీ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీ ఇదే అనుగుణంగా అయితే వీళ్ళని ఒత్తిడి చేయడం తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం ఫోన్ చేసి మీరు మాకు మీకు టెన్ కొంతమంది ఉంటారు కదా టెన్ పాయింట్స్ రావాలి మా పాపకి అని కొంతమంది ఉంటారు వాళ్ళని అనుగుణంగా చేసుకుని వాళ్ళని ఆకర్షించి మీరు పదివేలు కానీ ఇరవై వేలుగా డిమాండ్ చేయడాలు వీళ్ళు వీళ్ళు మా అంతర్గత మార్క్స్ మా చేతిలో ఉన్నాయి కాబట్టి మీకు పదివేలుగా మీరు పదివేలు కడితే మేము పదికి పది వేస్తాం అలాగే తొమ్మిది వేలు కడితే తొమ్మిదికి తొమ్మిది వేస్తాం అని అయితే ఒక కొన్ని కార్పొరేట్ స్కూల్ అలాగే కార్పొరేట్ కాలేజీలు అయితే ఇలా రిక్వై ఇలా చేస్తున్నాయి వాళ్ళ ఒత్తిడి అయితే చేస్తున్నాయని మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత ఇంకా మీకు మీ ఫ్రెండ్స్కి కానీ ఇలాంటి చాలా మందికి ఫోన్ చేసి స్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్గానే ఖచ్చితంగా సర్ప్రైస్ ఒక పక్కన బెల్లా ఆన్ చేసుకుని ఎందుకంటే ఏ అప్డేట్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ